డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఏ బ్యూటీ చిట్కాని చెప్పబోతున్నారండి? సహజంగా ఎంతసేపు ముఖము జుట్టే చెప్తున్నారు రాజుగారు, మిగతా భాగాలను వదిలేస్తున్నారు అని అడుగుతున్నారు కొంతమంది. అందుకని ఎక్కువ మంది కోరిక కూడా చేతులు గోళ రంగు వేసుకుని చూడముచ్చటగా అందంగా తయారు చేసుకుంటారు. కానీ చూడటానికి అంతవరకే గోళ్ళు బాగుంటాయి, కానీ అక్కడి నుంచి పైకి చూస్తే ఈ వేళ్ల కణుపుల దగ్గర కొంతమందికి నల్లగా ఉంటాయండి, డార్క్ కలర్లు ఉండి చూడటానికి అందంగా అనిపించదు. ఈ నలుపులు పోగొట్టుకోవాలని కూడా కొంతమంది కోరుకుంటుంది. అందుకని ఇలాంటివి చెప్పమని కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు మన జీ తెలుగు ద్వారా. అందుకని అలాంటి వారందరికీ వచ్చిన రిక్వెస్ట్ మేరకు ఈ టెక్నిక్ ఈరోజు చెప్తున్నాం అన్నమాట. మామూలుగా మన అందరిళ్ళల్లో పంచదార ఉంటుంది, దాన్ని పొడి చేసేసుకోండి. ఆ పంచదార పొడి దానికి నిమ్మరసం కలిపేసి ఈ రెండిటి యొక్క మిశ్రమాన్ని దూది తీసుకుని అందులో ముంచి ఆ దూదితో అట్లా ఈ కణుపుల దగ్గర నల్లగా ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఇట్లాంటి చోట దాని మీద అట్లా రుద్దేసేసేస్తూ ఉండండి 10 నిమిషాలు. ఇట్లా అట్లా క్లీన్ చేస్తుంటే ఇది రబ్బింగ్ లాగా చక్కగా ఆ నలుపు వర్ణం పోవటానికి కాస్త మంచి, ఈ వేళ్ల మధ్య భాగంలో ఎట్లా ఉంటుంది స్కిన్ అలా ఈ కణుపు భాగంలో కూడా నలుపు మంచి కలర్ రావడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. ఇది వారానికి 2-3 సార్లు అయినా సరే ఇట్లా మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ రబ్బింగ్ ఈ వేళ్ల కణుపుల దగ్గర వచ్చే నలుపుని నిర్మూలించడానికి పంచదార పలుకులు అనుకోండి గరుగ్గరుగా పొడి చేసేసరికి అట్లా ఉంటుంది కదా, నిమ్మరసం కలిపేసరికి నిమ్మరసం పవర్ఫుల్ క్లీనింగ్ ఏజెంట్ అనమాట. అందుకని ఆ భాగాల్లో స్కిన్ నలుపుగా ఉన్నదాన్ని రిమూవ్ చేసి మంచి స్కిన్ ఉత్పత్తి అయ్యేటట్టు చేయటానికి అందులో మంచి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి బాగా ఉంటాయి కదా నిమ్మరసంలో. అందుకని చాలా సౌందర్య సాధనాల్లో నిమ్మకాయ పెట్టింది పేరు. అంచేత నిమ్మకాయ ఉద్దేశంతోనే ఇక్కడ మనం ఈ పంచదార పొడిని ఉపయోగించి ఇట్లా చేస్తున్నాం అన్నమాట. విన్నారు కదండి, చక్కగా ఇంట్లో దొరికే వస్తువులతోనే డాక్టర్ గారు రోజు ఏదో ఒక సరికొత్త బ్యూటీ చిట్కాని చెప్తున్నారు. మరి మీరు కూడా మీ అందాన్ని కాపాడుకోవాలంటే ఆయన చెప్పిన బ్యూటీ చిట్కాలను తప్పనిసరిగా పాటించండి.